వైరస్ లో తోడుగండ మెసియా కరోనా తీసివేయండి సేయా. మంచి ఆరోగ్యం ఇవ్వండి సేయా. మంచి బుద్ధి జ్ఞానం ఇవ్వండి సేయా. సండే స్కూల్ ఉన్నప్పుడు జాయిన్ చేసినప్పుడు తోడుగండండి సేయా. కరోనా అంత పోవాలి వేసే. మంచి ఆరోగ్యం ఇవ్వండి సేయా. యేసు నామములో ఇచ్చిన ప్రార్థన ఆమేన్. Amen. Fantastic. Super, Nana. Okay, Nana. Hello, Jayant Annaya. Annaya, Jayant Annaya, praise the Lord. Praise the Lord, Nana. Praise the Lord, Annaya. Mari, Mana Madhyalo Unna Joy Tamadu Unnadu Kada. Joy Tamadu Cold Undi, Cuff Undi, Kodiga Alasata Undi. Mana Tamadu Koraku Prarthana Chestava Mari. ప్రార్థన చేస్తే పిల్లలు మళ్ళీ ఒక్కసారి ప్రార్థన. దగ్గర దేవ కృపేతీ బంగారు బాధలకి లెక్కలేని వందలు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీ పరిశుద్ధమైన దగ్గర చేస్తున్న మమ్మల్ని కాచి కాపాడు కొందరుతున్నాం. ఇలాగే మా సండే స్కూల్లో జాయ్ అని ఒక అబ్బాయి ఉంటున్నాం. ఆ తమ్ముడికి కోవిడ్ వచ్చింది, కోవిడ్ కాఫ్ కూడా ఉంటున్నాం. ఆ రోగాల్ని మీరే తీసివేయండి ప్రభువా. ఈ చిన్న ప్రార్థన నేర్చుకున్నాంలో అడిగి వచ్చినాం తండ్రి. ఆమేన్. కోవిడ్ కాదని కోల్డ్ కప్ కోల్డ్ కోల్డ్ అంటే జలుబు కోల్డ్ జలుబు ఉంది తగ్గించండి అయ్యా అని ప్రార్థన. మరి ఒక్కసారి నువ్వు మళ్ళీ ఇంట్లో మనం ప్రార్థన చేయాలి కూడా, ప్రేయర్ లో కూడా ప్రార్థన చేయాలి. మళ్ళీ ఇంకెవరు ఉన్నారో మన మధ్యలో, ఏ ఏం చేయాలన్న ఉన్నాడు అన్న, ఏం చేయాలన్న ప్రేత లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రేత లార్డ్. మరి మనకి అందరికి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా. స్కూల్ కి వెళ్తున్న వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి అనారోగ్యం రాకుండా దేవుని సహాయం కోరుదామా. మరి ప్రార్థన చేసేసి పిల్లలు మళ్ళీ ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీకు అన్న చూపిస్తాను. జాయ్ తమ్ముడికి కోల్డ్ తగ్గించండి. మంచి ఆరోగ్యం చెప్తే వరం దయచేయండి. ఇచ్చిన ప్రార్థన వచ్చిన అమ్మన్ అమ్మన్. వెరీ గుడ్ పిల్లలు, చాలా చక్కగా ప్రార్థన చేశారు. వెల్ డన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి మనము మన సండే స్కూల్ ని ప్రారంభించేసుకుందాం. మన మధ్యలో ప్రశాంతి అక్క ఉన్నారు. అక్క ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థనతో మనం అందరం ఏమైనా చేస్తారా, మళ్ళీ ఇంకొక టైంలో మనం చేద్దాం. ఓకేనా? సారీ నాన్న, టైం అయిపోతుంది. అందరికి కూడా ఛాన్స్ రావాలి కదా అని చెప్పి అందరికి ఇచ్చాను అన్నమాట. మరి ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాము మరి సండే స్కూల్. ఓకే, ప్రశాంతి అక్క ప్రార్థన చేస్తారు. ప్రార్థనతో మనం స్టార్ట్ చేసేసుకుందాం. అక్క కల్పన అక్క ఉన్నారా? అక్క అక్క వీడియో ఆన్ చేసుకుంటారా? కల్పన అక్క రావట్లేదు, వీడియో ఆన్ చేయలేదు. ప్రే చేస్తానమ్మా. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. పిల్లలు ప్రార్థన. ఇది ఇప్పుడు వీడియో ఆన్ చేస్తే నెట్ రాదేమోనని. పర్వాలేదు అక్క, చేసేయండి అక్క. ఓకే అమ్మ. పిల్లలు ప్రైజ్ రాల్. పిల్లలు ప్రేయర్ చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, వందనాలు స్తోత్రములు ప్రభా. మరొక దినమును నాయన మాకు దానముగా బహుమానంగా ఇచ్చి ఈ దినం ఉదయం నుండి ఇప్పటి వరకు మీ చల్లని రెక్కల చాటును భద్రపరిచారు తండ్రి, వందనాలు.
మరలా తిరిగి ఈ దినము పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం నాయన. సండే స్కూల్ ప్రారంభించుకొనబోచు ఉంటుండగా మీ కృపా సహాయతను అనుగ్రహించండి. సకాలంలో మా పిల్లలైన వారందరినీ మీరు తీసుకుని వచ్చినందుకు వందనాలు నాయన. నాయన ఇంకా ఎంతమంది రావలసినదో అట్టి వారందరినీ మీరు నడిపించుకురండి. ఇంకా నువ్వు అనేక నూతన బిడ్డలను కూడా నాయన మా సండే స్కూల్లోనికి మీరు తీసుకుని వచ్చి ఈ దిన కార్యక్రమం అంతా కూడా ప్రభా మీరు అధ్యక్ష వహించి ప్రారంభం నుండి ముగింపు వరకు మీ నామమునకు మహిమకరంగా ఏకీభవించిన చిన్న బిడ్డలకి మాకును ఆధ్యాత్మికంగా వృద్ధికరంగా ఉండినట్లు సహాయం చేయమని వందనాలు స్తోత్రం ప్రభా. ఎవరికి ఎలాంటి నెట్ ప్రాబ్లం లేకోకుండా మీ కృపా సహాయతను అనుగ్రహించమని నీకు స్తోత్రం ప్రభా. ఎవరు బలహీనులైన ఉన్నారో అట్టి వారిని మీరు బలపరచండి, సంపూర్ణ స్వస్థతనిచ్చి మీరు దీవించమని బిడ్డలు అనేకమైన విషయాలు నేర్చుకుని రాబో దినముల్లో నీ నామ మహిమార్థమై పరిశుద్ధాత్మ తండ్రి ఘనమైన నీ పని చేసేవారుగా ఒక్కొక్కరిని నాయన మీ పాత్రలుగా వాడుకుని నిలవబెట్టుకునమని మా ముందు నా అనేక విషయాల్లో మీరే సహాయం చేయమని మహోన్నతుడు మహాగణుడు కలవరినాథుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ పిల్లలు. ఆమేన్. థాంక్యూ సో మచ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. పిల్లలు అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. ఇట్స్ టైం ఫర్ ఈ టైం సహనా ఏ టైం ఇప్పుడు యాక్షన్ సాంగ్ టైం కదా అవునా యాక్షన్ సాంగ్ అయితే వచ్చింది మరి పొజిషన్ కి అందరు కూడా వచ్చేయాలి మీ పొజిషన్స్ కి యాక్షన్ సాంగ్ చేసేద్దాం దేవుని మహిమ పచేద్దాం. అర్హుడనా ప్రార్థించేటందుకు నే అర్హుడనా చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా నేనెందుకు పనికి రాని వాడనయ్యో వాక్యాన్ని చదువుటకు అర్హుడనా ప్రార్థించేటందుకు నే అర్హుడనా చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా నేనెందుకు పనికి రాని వాడనయ్యో. చదవడానికి అర్హత ఉంది, చర్చికి వెళ్ళడానికి అర్హత ఉంది, ఏసయ్య పాట పాడడానికి అర్హత ఉంది, ఇలా సండే స్కూల్లో వాక్యం నేర్చుకోవడానికి అర్హత ఉంది కదా. ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకి కదా. మనం అందరం కూడా స్పెషల్ పీపుల్, ప్రత్యేకమైన వారముగా పిలువబడుతున్నాం.
మరొక్కసారి దేవుని మహిమ పద్దామా. వచ్చేయండి మళ్ళీ చేసేద్దాం. అర్హుడనా ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో. వాక్యాన్ని చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో. అలా అనొద్దు డియర్, అలా అనొద్దు, ఇసయ ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తిని. అలా అనొద్దు డియర్, అలా అనొద్దు, ఇసయ ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తిని. అలా అనొద్దు, యేసయ్య ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తిని. అలా అనొద్దు అబ్బబ్బా, అలా అనొద్దు, యేసయ్య ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తిని. సూపర్ స్పెషల్ పీపుల్ కదా మనం అందరం కూడా, అంటే స్పెషల్ గా చేస్తారు పిల్లలు. ఈ యొక్క యాక్షన్ సాంగ్ ఒక రూపంలో చేసామన్నమాట. 2014 లో ఈ యొక్క వీబీఎస్ సాంగ్ మేము చేసాం. బాయ్ ఫస్ట్ బాయ్ ఏమో గర్ల్ కి చెప్తున్నట్టు, గర్ల్ ఏమో బాయ్ కి చెప్తున్నట్టు, అందుకే యాక్షన్స్ పరంగా కూడా అలానే ఉన్నాయి. ఫస్ట్ గర్ల్ ఇలా ఉన్నప్పుడు బాయ్ చెప్తున్నాడు అనమాట, నేను ఇలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను. అప్పుడు గర్ల్ చెప్తుందన్నమాట, అలా అనొద్దు, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివిగా పిలువడుతుంది. అలాగే బాయ్ ఏమో ఇలా అంటాడు, మ్యూజిక్ వస్తుంది కదా ఆ టైంలో, ఇలా ఆడుతూ ఆడుతూ అంటాడు, అలా ఉంటాడు. నేనేమో నేను చర్చి దేవుని పాట పాడడానికి, అలాగే దేవుని చర్చికి వెళ్ళడానికి అర్హులాన్ని కాదు అని గర్ల్ అన్నప్పుడు బాయ్ అన్నప్పుడు అలా అనుకో, నువ్వు కూడా ప్రత్యేక వ్యక్తివే అని చెప్పి ఇద్దరికి ఇద్దరు కూడా ప్రత్యేక వ్యక్తులను నిర్మించబడి ఉన్నాడు. ఆ రీతిగా ఇలా పాడటం ఇది ఎప్పుడైనా కానీ మీ సండే స్కూల్లో కానీ మీ చర్చెస్ లో కానీ, ఇప్పుడు జయంత్ అండ్ సోనిక ఉన్నారు బాయ్ అండ్ గర్ల్, అలాగే ఇద్దరు ఇద్దరు ఉన్నప్పుడు రూత్ అండ్ జాయ్ ఉన్నారు, ఎప్పుడు సండే స్కూల్లో ఈ పాట నేర్పించాలి అనుకున్నప్పుడు ఈ యాక్షన్ సాంగ్ ని మీరు కరెక్ట్ గా యూజ్ చేసుకోండి. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. ఓకేనా సోనిక? బాగా అర్థమైంది. ఓకే, వెరీ గుడ్. ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెప్తాను, గర్ల్ ఏమో బాయ్ కి చెప్తున్నట్టు, బాయ్ ఏమో గర్ల్ కి చెప్తున్నట్టు. ఓకేనా? ఫైన్. ఇప్పుడు మనకి ప్రత్యేకమైన పాట రెడీగా ఉంది. ఏంటా పాట, ఏంటి అక్కడి ఎత్తి స్లోగా చెప్తుంది ఏంటి అనుకుంటున్నారు, అవునా? కరెక్టేనా? ఓకే, మరి బైబుల్ నాలెడ్జ్ సాంగ్స్ నుంచి చాలా పాటలు మనం నేర్చుకున్నాం కదా, నేర్చుకున్నాం. ఇవాళ కూడా ఒక మంచి సాంగ్ మనకి రెడీగా ఉంది కదా. ఈ పాటకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇది శాలమకు రాశారు. ఈ పాట వచ్చేసి విశ్వాస ప్రమాణం. ఎవరి విశ్వాస ప్రమాణం అంటే అపోస్తలుల విశ్వాస ప్రమాణం. ఎక్కువగా లూథరన్ చేసే సిఎస్ఐ చర్చెస్ వారు బాగా ఫాలో అవుతారు పిల్లలు. వాళ్ళకి ఇది ఒక ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనకి లార్డ్స్ ప్రేయర్ ఇంపార్టెంట్ కదా,
పరలోక మందు మా తల్లి నీ నామం పరిశుద్ధపడుగాక అని అది చాలా ఇంపార్టెంట్ కదా మనకి. అది మనకి ఎలాగ ఇంపార్టెంట్, లూథరన్ చర్చెస్ అలాగే సిఐతే చర్చెస్ వాళ్ళు కూడా ఇది ఇంపార్టెంట్ పిల్లలు. ఇది ఈజీగా ఏం రాలేదు. ఎలా వచ్చింది కదా, చాలా మంది ప్రీస్ట్ చాలా మంది బిషప్ అందరు కూడా కలిసి ప్రార్థన పూర్వకంగా తయారు చేసింది ఈ అపోస్తుల విశ్వాస ప్రమాణం. ఓకేనా, ఇది ఒక పాట కట్టి ఉన్నారు పిల్లలు. ఇది ఈ యొక్క వీలైతే మీరు ఇది కంటతో పెట్టండి, చాలా ఇంపార్టెంట్ మనకు కూడా. ఎందుకో చెప్పనా, ఈ యొక్క అపోస్తుల విశ్వాస ప్రమాణం ఒక సువార్త లాంటిది. గాస్పెల్ షేర్ చేస్తాం కదా, యేసుక్రీస్తుని నమ్మని వారికి అందరికీ కూడా ఒక మార్పు రావాలని మనం గాస్పెల్ షేర్ చేస్తున్నాం కదా. అలాగే ఈ అపోస్తుల విశ్వాస ప్రమాణం కూడా ఒక చిన్న గాస్పెల్ పిల్లలు. ఇది మీరు కంటతో పెట్టండి, అలాగే ఇంపార్టెంట్ కాబట్టి మీరు కూడా ధ్యానించండి, పాట కూడా నేర్చుకోండి పిల్లలు. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది, మనకు కూడా చాలా విలువైనది కాబట్టి ఈ పాట మన కొరకు దేవుడే ఏర్పాటు చేశాడని నమ్ముతూ విశ్వసిస్తూ మరొక్కసారి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ పాట విందాం పిల్లలు. ఓకేనా, హియర్ వి గో విత్ సాంగ్. నమ్ముచున్నాను నేను, నమ్ముచున్నాను, నమ్ముచున్నాను నేను, నమ్ముచున్నాను. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయినా దేవుని నేను నమ్ముచున్నాను. నమ్ముచున్నాను నేను, నమ్ముచున్నాను, నమ్ముచున్నాను నేను, నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును, మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ వర్ణ గర్భమున ధరింపబడి కన్యయైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగెననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. నమ్ముచున్నాను నేను, నమ్ముచున్నాను, నమ్ముచున్నాను నేను, నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను, పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమీన్.
నమ్ముచున్నాను నేను నమ్ముచున్నాను నమ్ముచున్నాను నేను నమ్ముచున్నాను భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయినా దేవుని నేను నమ్ముచున్నాను నమ్ముచున్నాను నేను నమ్ముచున్నాను నమ్ముచున్నాను నేను నమ్ముచున్నాను ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఓకే పిల్లల పాటలు కూడా విన్నాం కదా, బాగుంది కదా పాట. వీలైతే మీరు ధ్యానించడానికి కంటత పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? ఫైన్, హోంవర్క్ చూసేద్దామా? రెడీగా ఉన్నారా చూపించడానికి? మన మధ్యలో రాజేష్ అన్న కూడా రెడీగా ఉన్నాడు. పిల్లలు మీ హోంవర్క్స్ ఎలా చేశారు, ఎంత క్రియేటివ్ గా చేశారు, ఏం రాశారు, మెమరీ బస్ ఎలా చెప్తారు అని ఆతృతతో వెయిట్ చేస్తున్నాడు అన్నయ్య. మరి మీ హోంవర్క్ చూపించేస్తారా? ఖ్యాతి, జ్యోతి అండ్ క్రీష్మ ప్రేత్ లో అన్న రాజేష్ అన్న మాట్లాడన్నా. ప్రైజ్ లాడ్ పిల్లలు, బాగున్నారు? హోంవర్క్ చేశారు నాన్నా? చూపించండి అన్న. వావ్, బోరా కొండ దివిటీ. ఓ వెరీ నైస్ నాన్న, చాలా బాగా చేశారు. వెరీ గుడ్ గ్రీష్మ అండ్ ఖ్యాతి, బాగా చేశారు. గాడ్ బ్లెస్ యూ నాన్న. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లాడ్ నాన్న. వావ్, బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, బాగా చేసావు. నేను నీకు తోడై ఉండెదను. న్యాయాధిపతులు 6:16. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న, ప్రైజ్ లాడ్ నాన్న. ఓకే నాన్న, నేను నీకు తోడై ఉన్నాను. న్యాయాధిపతులు 6:16. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న, దేవుడు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉంటారు. ఓకే, గాడ్ బ్లెస్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. జోయల్ వెరీ గుడ్, నేను నీకు తోడై ఉండెదను. జడ్జెస్ 6:16. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇది బోర్ అన్నయ్య. ఓకే నాన్న, జోయల్ కొంచెం టిల్ట్ చేయనా, లైట్ కి ఆ లైట్ ఎక్కువ పడుతుంది బుక్ మీద. రైట్, వెరీ గుడ్. ఓకే నాన్న, బాగా చేసావు. ఇది బోర్ అన్నయ్య. ఓకే, ఇది పాట్ అన్నయ్య. ఇంకోటి, ఇది పౌచ్ అన్నయ్య. ఓకే ఓకే నాన్న, బాగుంది, వెరీ గుడ్ నాన్న, బాగా చేసావు, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లో నాన్న. ఓకే నాన్న, సహనా. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ నాన్న. సహనా అంకుల్. ఓకే, చక్కగా రాశావు. షోర్లీ ఐ విల్ బి విత్ యు.
6:16. Wow, very nice. చాలా బాగా చెప్పావు. God bless you, Nana. Nana, చాలా చక్కగా చదివేశావు Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1 lakh. So sweet of you, Nana. God bless you. Very good. Nana. Bye, sir. God bless you, Nana. Oh, my boy. Ruth, joy. Ruth and joy. ఎలా ఉన్నా అన్న జ్వరం తగ్గిందా రూత్ జాయ్ కొంచెం బాగుంది గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ భలే వేసావు నాన్న బోర్ ఎలా ఊతావు చెప్పు చూపించు గిద్ది అని ఎలా ఊదారు బోదా వెరీ గుడ్ బాగుదాం God bless you. Kada chepav jay. Very good boy. Ha chep nana. Ikka dode yunnanu. Ha. Ayadi patulu. 6:16. Very good. Devudu appudu toduga untaru. God bless you. Joy. Praise Lord anna. Praise Lord nana Ruth. Anna koodante sudhi aaradana kunda kundante hudayamu. జీవితి అంటే వెలుగు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ చెప్నానా నేను నీకు తోడై ఉన్నాను న్యాయాధిపతులు 6:16 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ నానా తెలినా లెక్కల టీచర్ గారు ప్రైజ్ లార్డ్ నాన్న సెలీన తల్లి ఓకే నాన్న బాగా రాసావు రైటింగ్ చక్కగా ఉంది వెరీ గుడ్ నాన్న హోంవర్క్ అన్నయ్య ఓకే నాన్న చక్కగా రాసావు డ్రాయింగ్ ఓకే నా మెమరీ వర్క్ చెప్పనా ఐ బి విత్ యు జెడ్జెస్ 616 వెరీ గుడ్ బాగా చెప్పనా గాడ్ బ్లెస్ యు నా గిద్ది అను బూర ఊదుతున్నాడు చేతిలో ఇంకో చేతిలో ఏముంది డివిటీ క్రియేటివ్ గా చేసాను నేను చేయలేకపోయాది బాగుంది ఓకే సూపర్ బాగుంది నాన్న ఓకే వెరీ గుడ్ ఇలాగే కొట్టేస్తే దీనిలోంచి బూరా భలే ఉదానన్న నీ చేతిలో ఏంటి నీ చేతిలో ఏంటి నాన్న డివిటీ వెరీ గుడ్ బాగా చేసా నాన్న గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ నాన్న ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యు బాగా చేసావు
చార్లెస్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ నాన్న. చార్లెస్. ఓకే బాగా చేసావు డ్రాయింగ్ నాన్న. డ్రాయింగ్ బాగా చేసావు. ఓకే ఓకే. అన్నా మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడగండి అన్న, మన పిల్లలు చెప్తారు. చెప్తారా? అక్క అడుగుతాను. అక్క అడగండి. చెప్నా. నేను నీకు తోడై ఉన్నను. న్యాయాధిపతులు 16. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. గిద్యోను ఎంత మంది సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు నానా? 300. వావ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లాడ్ నానా. చిన్ను, చింటు, ప్రైజ్ లాడ్ నానా. ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్ నానా. హోంవర్క్ అన్నా. ఓకే బాయ్ సార్ నాన్న. డ్రాయింగ్ ఓకే బాగుంది. డ్రాయింగ్ చెప్నా. వెరీ గుడ్. డ్రాయింగ్ బాగే సార్. నేను నీకు తోడై ఉన్నను. న్యాయాధిపతులు 616. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. నేను నీకు తోడై ఉన్నను. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. చింటూ, ప్రేయర్ నోట్స్ లో ఏం రాసా చింటూ? దేని గురించి రాశారు ప్రేయర్ నోట్స్? దేని గురించి? ఓ, మరి ప్రేయర్ చేశారా? మరి చాక్లెట్ గురించి అయితే నీ దగ్గర చాక్లెట్స్ వస్తాయి అన్నమాట మనకి. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చేయించడానికి? జాయిన్ లిల్లీ. ప్రైజ్ లార్డ్. జాయిన్ లిల్లీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ నాన్న. బాగుంది నాన్న. డ్రాయింగ్ బాగేసావు. ఓకే నాన్న, బాగేసావు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. నేను నీకు తోడై ఉన్నాను. న్యాయాధిపతులు 6:16. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. గిద్యోను సైన్యాన్ని ఎన్ని గ్రూపులు చేయమని చెప్పారు ఏసయ్య? 300 మెంబర్స్ సైన్యం ఇచ్చారు కదా, ఎన్ని గ్రూపులు చేశారు? అన్మ్యూట్ చేసుకున్నాను. అన్మ్యూట్ చేసుకున్నాను. త్రీ గ్రూప్స్. వావ్, వెరీ గుడ్. త్రీ గ్రూప్స్. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్. గాడ్ బ్లెస్. నాన్న ఇంకెవరన్నా ఉన్నారా నాన్న హోంవర్క్ చూపించాల్సిన వారు? మీ హ్యాండ్ రైజ్ చేయండి. జయంత్ అండ్ సోనికా. ఓరన్. వీడియోస్ ఆఫ్ చేసుకున్నారండి? చేయలేదన్నయ్యనా. వన్ ఒకటోసారి. ఓరన్. ఓరన్ నాన్న హోంవర్క్ చేసావా? అన్మ్యూట్ చేసుకో. అక్క నేను నంది గురించి చేసుకున్నాను అక్క. ఎస్ నాన్న. చెప్పు నాన్న. చెప్పు నాన్న. Surely I will be with you, judges. 665.
16. Very, very good. God bless you, Nana. Very good, Joel, Oren. Very good, Nana. Thank you, Akka. Very good. Okay. All right. Ki evar lera homework cheyinchadaniki evar lera ante mana lesson ki velipodama. Okay na? Okato sari. Rando sari. Evaraina unnara? Moodo sari. All right. Okay, closed. So, ivala manaki lesson cheppadaniki ఇంకొక ప్రత్యేక వ్యక్తి కూడా వస్తున్నారు. నిన్న మొన్న మనకి న్యూ మెంబర్స్ వచ్చారు కదా, అలాగే ఇవాళ కూడా ఒక కొత్త వ్యక్తి ఉన్నారు మనకి లెసన్ చెప్పడానికి. దీని ఎవరో చెప్పాలా? ఫస్ట్ లో మనకి ఫస్ట్ లెసన్ చెప్పింది ఎవరు? పేరు గుర్తుందా ఎవరికైనా? అక్క పేరేంటి? ఫస్ట్ థర్డ్ బ్యాచ్ ఫస్ట్ మనం మొదటి చెప్పారు మొన్న. ప్రశాంతి అక్క. ఎస్, ప్రశాంతి అక్కనేనా? వెరీ గుడ్ సెలీనా, వెరీ గుడ్. ప్రశాంతి అక్క అన్నారు కదా, ప్రశాంతి అక్క వాళ్ళ డాటర్ కృపా అక్క. కృపా అక్క కూడా ఎస్ఎస్టీ థర్డ్ బ్యాచ్ గ్రూప్ లో ట్రైనింగ్ అయ్యారు పిల్లలు. అక్క మనకి ఇవాళ లెసన్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. మనం అందరం కూడా సిద్ధపడతామా? మన మధ్యలో కల్పన అక్క ఉన్నారు. అక్క చిన్న ప్రార్థన చేస్తారు, దేవుని అడుగుతారు. సో మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. సో కృప అక్క రెడీగా ఉంది. కల్పన అక్క పిల్లలు ప్రార్థన. సర్వశక్తి మంతుడా, వందనాలు స్తోత్రం ప్రభా. మా జూమ్ సండే స్కూల్లో థర్డ్ బ్యాచ్ లో ఉంటున్న కృపా ప్రణతిని నాయన నీ హస్తములకు సమర్పణ. నాయన కుమార్తె ఈ దినము ప్రప్రథముగా బిడ్డలతో మాట్లాడటానికి వచ్చి ఉంటుండగా నాయన నీ పరిశుద్ధాత్మ చేత ఆ బిడ్డను మీరు అభిషేకించి తన నోటికి నోరుగా ఉండి బిడ్డలతో ఏ విధంగా మాట్లాడాలో నేర్పించి సహాయం చేయమని వాక్కు వాక్కై నేసే నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలు కృపా అక్క వచ్చారు, మరి హలో చెప్పండి అక్కకి. ప్రేజ్ ది లార్డ్ అక్క, వెల్కమ్ టు అవర్ సండే స్కూల్ అక్క. ప్రేజ్ ది లార్డ్ పిల్లలు, ప్రేజ్ ది లార్డ్. ప్రేజ్ ది లార్డ్ పిల్లలు, అందరు బాగున్నారా? ఓకే, నేను రో మీరు ఎప్పుడైనా నన్ను చూసారా? చూడలేదు కదా. నేనైతే రోజు మిమ్మల్ని చూస్తా ఉన్నా పిల్లలు. మీరు చాలా లక్కీ తెలుసా, చిన్నప్పటి నుంచే చాలా బైబిల్ విషయాలు నేర్చుకుంటున్నారు, ఇంకా చాలా చాలా గొప్ప విషయాలు నేర్చుకుంటున్నారు తెలుసా. నేనైతే చిన్నప్పుడు ఇప్పుడు మీకు తెలిసిన విషయాలు కూడా నాకు చాలా తెలియదు. ఈ నెల రోజుల్లో రోజు మీతో పాటు అయితే నేను వీడియో ఆఫ్ చేసుకొని మీ అందరినీ చూసేదాన్ని. మీకు చెప్పే ప్రతి లెసన్ నేను వినేదాన్ని పిల్లలు. అయితే మీకు చెప్పే లెసన్ లో ప్రతిదీ నేను నేర్చుకునేదాన్ని. ఓకే, మీ అందరినీ రోజు నేను గమనిస్తా ఉన్నాను. ఓకే, ఈ రోజు మనము ఒక లెసన్ చెప్పుకున్నాము. లెసన్ చెప్పుకునే ముందు మనం ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా కళ్ళు మూసుకోవాలి కదా. చాలా మంది కళ్ళు మూసుకోకుండా మధ్యలో కళ్ళు తెరుస్తా ఉంటారు కదా, నేను రోజు చూస్తా ఉంటాను. అయితే మనం ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేర్చుకుందాం, సరేనా? మనం ఎవరెవరు చూస్తున్నారు అని మనం చూడకూడదు కళ్ళు తెరిచి, సరేనా? ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెరుచుకోవాలి అని చెప్పేది ఎవరు? సాతాను. చూడు చూడు, మధ్యలో కళ్ళు తెరిచి చూడు, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్తా ఉంటది. కాబట్టి మనం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కిద్దాం. ఏసై బిడ్డలుగా మనం, సరేనా? ప్రేయర్ చేసుకుందాం. నెంబర్ వన్, నెంబర్ టూ, నెంబర్ త్రీ. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, గొప్ప యేసయ్య, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధానికి వచ్చిన ప్రతి చిన్న బిడ్డను బట్టి వందనాలు ప్రభువా. ప్రతి చిన్న బిడ్డతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. మా అందరితో అయ్యా మీరు మాట్లాడండి, మా హృదయంలో మీరు కార్యం జరిగించండి ప్రభువా. వాటిని వినే మనసు ఇవ్వండి, గ్రహించుకునే మనసు ఇవ్వు ప్రభువా. ఏ చిన్న బిడ్డకు కూడా ఎటువంటి నెట్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ
నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. నీ నోటిపురుగా వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, అయితే ఈరోజు లెసన్ ఏం చెప్పుకుందామంటే, ఏసయ్య ఒక కుష్ఠరోగిని బాగు చేసిన విషయం గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. ఓకే పిల్లలు, మత్తయి బైబిల్లో మత్తయి సువార్త 8:1-4. ఓకేనా, మత్తయి సువార్త కొత్త నిబంధనలో మత్తయి సువార్త 8:1-4 వాటిలో మనం 3వ వచనం చదువుతున్నాం. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి పుట్టి, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా, తక్షణమే వాని పుష్ఠరోగము శుద్ధి ఆయను. ఓకే పిల్లలు, ఏం చెప్పుకున్నాం ఈరోజు, ఏసయ్య ఒక కుష్ఠరోగిని బాగు చేసే విషయం గురించి ఈరోజు చెప్పుకున్నాం. కుష్ఠరోగిని ఎవరైనా చూసారా పిల్లలు, ఎలా ఉంటారు కుష్ఠరోగులు? ఎవరు చూడలేదా? సరే, ఇంగ్లీష్లో ఏమంటారంటే లెప్రసీ అంటారు. ఓకేనా, కుష్ఠరోగులు ఎలా ఉంటారంటే, ఒక ఎగ్జాంపుల్, ఒకవేళ చెట్టుకి పురుగు పట్టడం చూసారు ఎప్పుడైనా, చెట్టుకి పురుగు పట్టినప్పుడు ఆ పురుగు ఏం చేస్తుంది, చెట్టుని ఏం చేస్తుంది, తినేస్తుంది, ఆకులన్నీ తినేస్తుంది కదా, లాస్ట్కి చెట్టు ఏమైపోతుంది, ఎండిపోతుంది, అవునా కదా. అలానే ఈ కుష్ఠరోగి కూడా ఒక బ్యాక్టీరియా, మైకో బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుందంటే, ఆ కుష్ఠరోగికి ఆ కుష్ఠరోగి యొక్క చర్మాన్ని, వేళ్ళని, కాళ్ళుని, ముక్కుని, అన్నిటినీ కూడా బ్యాక్టీరియా తినేస్తుంది అనమాట. ఓకేనా, వాళ్ళు చూడడానికి చాలా అసహ్యం ఉంటారు, ఒళ్ళంతా పచ్చిగా ఉంటది, చీము కారుతా ఉంటది, వీళ్ళన్నీ తినేసి ఇలా ఉంటాయి పిల్లలు. ఓకేనా, వాటికి వాళ్ళందరూ చాలా బాధగా ఉంటారు. అప్పుడు ఒక 50 ఇయర్స్ బ్యాక్ దానికి మెడిసిన్ లేదు పిల్లలు, దేనికి, లెప్రసీకి, కుష్ఠరోగంకి, కుష్ఠరోగులకి ఒక మెడిసిన్ లేదు కాబట్టి వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే, ఊరికి వెలుపల ఉంచేవాళ్ళు. ఎందుకనంటే ఆ కుష్ఠరోగం అనేది ఒక అంటువ్యాధి. అంటువ్యాధి అంటే వాళ్ళు ఒక తుమ్మినా దగ్గినా, ఓకేనా, ఆ యొక్క వాటి వల్ల వాళ్ళ పక్క వాళ్ళు కూడా కుష్ఠరోగం అనేది వచ్చేస్తుంది. అయితే ఒక 20 ఇయర్స్ తర్వాత ఆ కుష్ఠరోగం అనేది తెలుస్తుంది. అయితే పక్క వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటే ఆ కుష్ఠరోగము పక్క వాళ్ళని ఏమి చేయదు పిల్లలు. ఓకేనా, ఆ కుష్ఠరోగులు అంటువ్యాధి కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తరిమేస్తారు కుష్ఠరోగుల్ని, వారు ఊరు వాళ్ళందరూ కూడా వెలివేస్తారు, తమ స్నేహితులందరూ కూడా బయటికి వెలివేస్తారు. ఎందుకని, మన మా పక్కన ఉంటే, మా ఇంట్లో ఉంటే మాకు వచ్చేస్తుంది కుష్ఠరోగము అని ఊరు వెలుపల ఉంచేవారు పిల్లలు. అప్పుడు కూడా ఏసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఏసయ్య ఒక కుష్ఠరోగిని బాగు చేస్తారు పిల్లలు. ఏసయ్య ఏం చేసేవాళ్ళంటే, ఒక కొండ మీద వాక్యం చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు, కొండ మీద ఏసయ్య చాలా మందికి వాక్యం చెప్తూ ఉన్నాడు. ఏసయ్య వాక్యం చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే పిల్లలు. ఓకేనా, వాళ్ళలో చిన్న పిల్లలు కూడా ఏసయ్య మాటలు చాలా శ్రద్ధగా వినేవాళ్ళు. ఓకేనా, ఆ చిన్న పిల్లలంటే ఏసయ్యకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. చిన్న పిల్లల దగ్గరకు వస్తే వాళ్ళని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు పిల్లలు. ఏసయ్య కొండ మీద వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. ఏసయ్య దగ్గరికి చాలా మంది వాక్యం వినడానికి వస్తూ ఉన్నారు. అయితే ఏసయ్య వాక్యం చెప్పేసి పూర్తి చేసేసి ఆ కొండ మీద నుంచి మరొక ఊరికి వెళ్తూ ఉన్నాడు. ఓకేనా, కొండ దిగి మరొక ప్రదేశానికి వెళ్తూ ఉన్నాడు. అయితే వెళ్తూ ఉన్నప్పుడు అంటే కొండ దిగి కపెర్నహూము అనే ఊరికి వెళ్తూ ఉన్నా, అంటే ఊరు లోపలికి వెళ్ళా, ఊరు బయట ఉన్నాడు. ఇంకా ఊరు లోపలికి వెళ్తుండగా ఊరు వెలుపల ఎవరున్నారని చెప్పుకున్నాము, ఎవరుంటారు, ఊరి వెలుపల కుష్ఠరోగులు ఉంటారు పిల్లలు. ఎందుకని అంటే అది ఒక అంటువ్యాధి కాబట్టి, ఇంట్లో ఉండనివ్వరు, ఊర్లో ఉంటనివ్వరు, తన స్నేహితుల ఇంట్లో ఉండనివ్వరు కాబట్టి పిల్లలను కుష్ఠరోగులు ఊరి చివర ఉంచేవాళ్ళు. అయితే కుష్ఠరోగి ఏసయ్య మాటలు విన్నాడు పిల్లలు. ఎవరి గురించి ఉన్నారు, ఏసయ్య గురించి విన్నాడు. కొండ మీదకి చాలా మంది వెళ్తున్నారు, ఏసయ్య మాటలు వింటున్నారు, ఏసయ్య గొప్ప దేవుడు అని విన్నాడు. అప్పుడు విన్న వెంటనే ఆ కుష్ఠరోగికి ఏమొచ్చిందంటే విశ్వాసం వచ్చింది. ఎవరి మీద వచ్చింది విశ్వాసము, ఏసయ్య మీద విశ్వాసం వచ్చింది. మనం కూడా ప్రతిరోజు ఏం చేయాలి, ఏసయ్య మాటలు వినాలి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి మనం ఏం చేయాలి, వాక్యాన్ని చదవాలి పిల్లలు. ప్రతిరోజు వాక్యాన్ని మనము చదవాలి. చదువుతున్నారా పిల్లలు ప్రతిరోజు? ప్రతిరోజు మనం వాక్యాన్ని చదువుతూ ఉండాలి. అయితే నేను కూడా దేవుళ్ళు తగ్గిపోయినప్పుడు మీతో పాటు నేను వాక్యం వింటూ ఉన్నాను. ఒకరోజు శ్యామలక్క లూయిస్ పాప గురించి చెప్పింది కదా,
ఏం చెప్పింది లూయిస్ పాప గురించి? లూయిస్ పాప షూస్ కోసం ప్రార్థన చేసింది కదా, ఒక షూ జత అడిగింది. కానీ ఏసయ్య ఎన్ని జతలు ఇచ్చాడు? రెండు జతలు షూస్ ఇచ్చాడు కదా. అట్లానే వెంటనే నాకు ఒక రోజు ఏమైందంటే ఆధార్ కార్డు పోయింది పిల్లలు. ఆధార్ కార్డు పోయగానే నాకు వెంటనే వాక్యం గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? తనకు మొర్ర పెడితే యెహోవా సమీపంగా ఉంటాడు. ఇప్పుడు లూయిస్ పాప ప్రార్థన చేస్తే షూస్ ఇచ్చాడు కదా, నా ప్రార్థన కూడా ఏసయ్య వింటాడు అని వెంటనే ప్రార్థన చేశాను. రెండు రోజుల తర్వాత నాకు ఆధార్ కార్డు అనేది ఒక చివరి కనిపించింది పిల్ల. అప్పుడు చాలా దేవుణ్ణి స్తుతించాను. అలానే ఏసయ్య మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మనలో ఏం కలుగుతుంది? విశ్వాసం అనేది కలుగుతుంది పిల్లలు. అలానే మనం ప్రతిరోజు కూడా ఉదయాన్నే వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు మనకి వాక్యం వినే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా వాక్యం మనము విన్న. అలానే కుష్ఠరోగికి కూడా ఏసయ్య మీద విశ్వాసం వచ్చింది. ఏసయ్య గురించి రోజు వింటా ఉన్నాడు, ఏసయ్య బోధలు విన్నాడు, ఏసయ్య గొప్ప దేవుడు అని విన్నాడు కాబట్టి ఆ ఏసయ్య దగ్గరికి ఒక కుష్ఠరోగి రావాలనుకున్నాడు పిల్లలు. చూసాడా కుష్ఠరోగిని ఎలా ఉన్నాడో? కుష్ఠరోగి అంతా గాయాలే. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మైక్రో బ్యాక్టీరియా అనేది చేతిని కొరికేస్తుంది, కళ్ళు ముక్కు నోరు అంతా తినేస్తుంది పిల్లలు. వాళ్ళంతా చుట్టూరు ఈగలు వాళ్తూ ఉంటాయి, చాలా అసహ్యంగా ఉంటారు. వాళ్ళకు వాళ్ళే చాలా అసహ్యంగా ఉంటారు. అయితే ఈ కుష్ఠరోగికి చాలా బాధగా దిగులుగా ఉన్నాడు. ఎందుకని? తన ఇంట్లో వాళ్ళు లేశారు, తన స్నేహితుల దగ్గరికి రానిట్లేదు, తన ఊరోళ్ళ దగ్గరికి రానివ్వట్లేదు. అయితే ఏసయ్య మీద విశ్వాసం వచ్చింది పిల్లలు. ఏసయ్య దగ్గరకు వస్తే నన్ను బాగు చేస్తాడేమో విశ్వాసం వచ్చింది. వెంటనే ఏసయ్య దగ్గరికి వెళ్తాడు పిల్లలు. ఏసయ్య దగ్గరికి వెళ్ళి మొక్కుతాడు. మొక్కి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవు అని మొక్కుతాడు పిల్లలు. వెంటనే ఏసయ్య ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడంటే అందరిలాగా ఏసయ్య నువ్వు దూరంగా ఉండు, నువ్వు దగ్గరకు వస్తే నాకు కుష్ఠరోగం అంటుకుంటుంది, లేకపోతే ఆయన నేను పరిశుద్ధమే కదా, నేను దగ్గరకు రావద్దు అని కుష్ఠరోగిని అనలేదు. కానీ ఏసయ్య కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు తెలుసా? కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి వాణిని ముట్టి, నువ్వు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు అవ్వడము నాకు ఇష్టమే అన్నారు. చూస్తున్నారు పిల్లలు కుష్ఠరోగిని ఏం చేస్తున్నాడు ఏసయ్య? ఏమన్నాడు ఏసయ్య? నువ్వు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు అవడము నాకు ఇష్టమే అన్నాడు పిల్లలు. ఓకేనా? ఏమన్నాడు? నువ్వు నాకు ఇష్టమే అన్నాడు, నువ్వు శుద్ధుడు అవడం నాకు ఇష్టమే అని ముట్టాడు. అందరూ దూరం పెట్టేశారు, కానీ ఏసయ్య మాత్రం దగ్గరకు తీసి ఆయన ముట్టి ఏమన్నాడు? నువ్వంటే నాకు ఇష్టము అన్నాడు పిల్లలు. అలానే మన జీవితంలో కూడా మనల్ని చాలా మంది ఎలా ప్రేమిస్తారు తెలుసా? మన అందాన్ని బట్టి ప్రేమిస్తారు, మన మంచి మార్కులు వస్తే ప్రేమిస్తారు, మనం మంచిగా ఉంటే ప్రేమిస్తారు కదా. అయితే ఏసయ్య అలా ఎలా కాదు. ఎవరు ఎలా ఉన్నా, మన పరిస్థితి ఎలా ఉన్నా, ఎంత బాగాలేకపోయినా, మనకి ఎన్ని మార్కులు తక్కువ వచ్చినా అని ఏసయ్య మాత్రం ఏం చేస్తాడు? ఏమన్నారు తెలుసా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇంకా చిన్న పిల్లలంటే ఏసయ్యకి చాలా ఇష్టం. ఏసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఏసయ్య వాళ్ళని ఎత్తుకొని ముద్దు పెట్టండి. అలానే ఏసయ్య దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చినప్పుడు ఏం చేశారు తెలుసా? ఏసయ్య ముట్టి, నువ్వు నాకు ఇష్టమే అన్నాడు పిల్లలు. మనం కూడా ఏసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు కుష్ఠరోగి ఏమన్నాడు? నువ్వు నాకు ఇష్టం, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు అన్నాడు. అలానే మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థించాలి పిల్లలు? ఎలా చేయాలి? ఏసయ్య నీకు ఇష్టమైతే నాకు ఇది ఇవ్వేసయ్య, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయేసయ్య, నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు అని మనము ఏసయ్య ఇష్టానుసారంగా మనము ప్రార్థన చేసినప్పుడు ఏసయ్య కూడా మన ప్రార్థన విని మనకు జవాబిస్తాడు. ఎప్పుడైతే ఏసయ్య కుష్ఠరోగిని బాగు చేశాడో వెంటనే ఆ కుష్ఠరోగి ఏమైపోతాడు తెలుసా? వెంటనే స్వస్థ చిత్తుడై చాలా తనకున్న కుష్ఠరోగం అంతా, తనకున్న పోయిన అవయవాలన్నీ కూడా తిరిగి వస్తాయి పిల్లలు. ఎలా ఉన్నారు చూడండి, ఉన్న కుష్ఠరోగి చాలా అసహ్యంగా ఉన్నాడు, చాలా దిగులుగా ఉన్నాడు, చీంగాడుతా ఉన్నాయి. అలా ఉన్న కుష్ఠరోగిని ఏసయ్య ఏం చేశాడు? ఎప్పుడైతే చెయ్యి ముట్టి స్వస్థపరచగానే ఏమైపోయాడు? స్వస్థచిత్తుడై చాలా సంతోషంగా ఉంటాడు పిల్లలు. అలానే మనం ఏ పరిస్థితుల్లో ఉన్న ఏసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని ఏసయ్య బాగు చేస్తాడు పిల్లలు. ఏసయ్య మనల్ని ఎంత బ్యాడ్ గా ఉన్నా మంచి పిల్లలుగా, గుడ్ బాయ్స్ గా, గుడ్ గర్ల్స్ గా మనల్ని చేస్తాడు. అయితే ఈ కుష్ఠరోగితో ఏసయ్య ఏం చెప్తాడంటే, వెళ్ళి ఏం చేయాలంటే, ఈ కుష్ఠరోగితో ఏసయ్య ఏం చెప్తాడంటే, నువ్వు ఊరు లోపలికి వెళ్ళాలంటే నువ్వు నీకున్న కుష్ఠరోగం బాగైందని యాజకుని దగ్గర కనుపరుచుకో అని చెప్తాడు. ఏసయ్య ఏం చెప్తాడు కుష్ఠరోగికి?
ఒక ఊరి లోపలికి వెళ్ళాలంటే కుష్ఠరోగులు, అప్పట్లో యాజకుడు ఉండేవాళ్ళు పిల్లలు, వాళ్ళందరినీ చెక్ చేసి నువ్వు యాజకుడు ఓకే అంటే లోపలికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఊరి లోపలికి వెళ్ళాలి, ఇంటి లోపలికి రాణిస్తారు. అయితే ఆ సమయంలో ఏసే చెప్తాడు, నువ్వు వెంటనే యాజకునికి కనుపరుచుకో, తర్వాత మోషే నియమించిన కానుకలు సమర్పించు అంటాడు. అలానే వెంటనే ఏసయ్య చెప్పిన మాట కుష్ఠరోగి వింటాడు. పిల్లలు విని వెంటనే యాజకుడు చూపిస్తాడు, యాజకుడు అంతా ఓకే నువ్వు కరెక్ట్, అయితే నువ్వేం చేయాలంటే రెండు పవిత్ర పక్షులు తీసుకురావాలి. ఏం తీసుకురావాలి? రెండు పవిత్ర పక్షులు తీసుకురావాలి అని చెప్తాడు పిల్లలు. ఆ పవిత్ర పక్షులు తీసుకొచ్చిన తర్వాత వాటిల్లో ఒక పక్షిని చంపేస్తాడు. ఏం చేస్తాడు? ఒక మట్టి పాత్రలో ఒక పక్షిని చంపేసి ఆ పక్షి రక్తంలో బ్రతికి ఉన్న పక్షిని ముంచి ఆ కుష్ఠరోగి మీద 7 సార్లు ప్రోక్షిస్తాడు. ఏం చేస్తాడు? బ్రతికి ఉన్న పక్షిని ఆ పక్షి రక్తంలో ముంచుతాడు. రెండు పక్షులు ఉంటాయి. ఆ పక్షిలో ఒక పక్షిని ఏం చేస్తారు? యాజకుడు చంపేసి దాని యొక్క రక్తంలో ఇంకో పక్షిని ఏం చేస్తాడు? ముంచి 7 సార్లు 7 times ఈ యొక్క కుష్ఠరోగి మీద 7 సార్లు ప్రోక్షించి నువ్వు పవిత్రుడవు అని చెప్పిన తర్వాత అతడు ఇంటికి వెళ్తాడు. పిల్లలు ఎవరు? ఈ కుష్ఠరోగి. బాగైన కుష్ఠరోగి యాజకుడు ఓకే అంటేనే ఊళ్ళోకి రావాలి, యాజకుడు ఓకే అంటేనే పవిత్రుడు, అయితే యాజకుడు పవిత్రుడు అంటేనే తన ఇంట్లోనికి వెళ్ళాలి. పిల్లల తర్వాత ఒక గొర్రె పిల్లని తెచ్చి తనకు బదులుగా గొర్రె పిల్లని వధించాలి. పిల్ల అలానే మనం కూడా పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? పవిత్రుడు కావాలి, అవునా కదా? ఇతడు ఇంటికి వెళ్ళాలంటే పవిత్రుడు అయితేనే ఇంటికి వెళ్ళాలి, యాజకుడు ఓకే అంటేనే వెళ్ళాలి. యాజకుడు చేసిన ఆ యొక్క చిన్న కార్యాన్ని బట్టి పవిత్రుడు అని చెప్పిన తర్వాత వెళ్తాడు. అలానే మనం కూడా పవిత్రులం అవ్వాలి అంటే, పరలోకానికి వెళ్ళాలి అంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏసయ్య దగ్గరికి వెళ్ళాలి. మన నిమిత్తమై ఏసయ్య తన సిలువలో మన కోసం తన రక్తాన్నంతటిని కార్చాడు. మనం కూడా ఏసయ్య దగ్గరికి వెళ్ళి, ఏసయ్య నీకు ఇష్టమైతే నన్ను నీ బిడ్డగా చేసుకో, ఏసయ్య నీ రక్తం చేత నన్ను కడుగు, నా పాపాలన్నీ కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో అని మనం ప్రార్థన చేసినప్పుడు ఏసయ్య మన ప్రార్థన వింటాడు. పిల్లలు వెంటనే మన మనల్ని కూడా తన బిడ్డలుగా చేసుకొని పరలోక రాజ్యంలో మనల్ని చేరుస్తాడు. అలానే మనం కూడా ఈ కుష్ఠరోగి లాగా ఏసయ్యతో విశ్వాసంతో ఏసయ్య దగ్గరికి వెళ్ళాలి. అర్థమైందా పిల్లలు? ఈరోజు లెసన్ ఏం చేశాడు? యేసు ప్రభు కుష్ఠరోగిని బాగు చేశాడు పిల్లలు. ఆ కుష్ఠరోగికి విశ్వాసం ఎలా వచ్చింది? ఏసయ్య మాటలు వినడం వల్ల విశ్వాసం వచ్చింది. అలానే మనం ప్రతిరోజు ఏం చేయాలి? ఏసయ్య మాటలు వినాలి, ప్రతిరోజు వాక్యం మనము చదవాలి. రెండోది మనం ఏం నేర్చుకున్నాము? ఆ కుష్ఠరోగి ఏమని ప్రార్థన చేశాడు? నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు అన్నాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి? ఏసయ్య నీకు ఇష్టమైతే నాకు ఇది ఇవ్వు, ఫలానా దివ్వు ప్రవ్వ, నాకు నువ్వు బాగు చేయి ప్రవ్వ అని మనము అడగాలి. మూడోదిగా ఏం నేర్చుకున్నాము? ఈ కుష్ఠరోగి పవిత్రుడు ఇంటికి వెళ్ళాలంటే ఏం చేయాలి? రెండు పక్షులు తెమ్మన్నాడు, గొర్రె పిల్ల తెమ్మన్నాడు. అవి తనకు బదులుగా అవి వధించబడితేనే తను పవిత్ర అయ్యాడు, తర్వాత ఇంటికి వెళ్ళాడు. అలానే మనం పవిత్రులు అవ్వాలి, పరలోకానికి వెళ్ళాలంటే మన కోసం ఎవరు బలి అయ్యారు? ఏసయ్య. మనం కూడా ఏసయ్య రక్తంలో, ఏసయ్య నన్ను నీ బిడ్డగా చేసుకో, నీ రక్తంలో నా పాపాలన్నీ కడిగేసయ్య, నన్ను నీ బిడ్డగా చేసుకుని పరలోక రాజ్యంలో స్థానం అని ప్రార్థన చేస్తే ఏసయ్య చిన్న పిల్లల ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. పిల్లలు ఏసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళని ఏసయ్య కూడా తోసివేయలేదు. నువ్వు నాకు వద్దు, నువ్వంటే నాకు ఇష్టం లేదని ఎప్పుడు అనలేదు. కానీ ఆ చిన్న కుష్ఠరోగిని కూడా ఏం చేశాడు తెలుసా? నువ్వు నాకు ఇష్టం అన్నాడు. పిల్లలు లోకంలో ఎవరికి మనం ఇష్టం లేకపోయినా ఎవరికి ఇష్టం మనం అంటే ఏసయ్యకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఏసయ్య మన కోసం తన రక్తాన్నంతటిని కార్చాడు, తనకి ఏది కావాలన్నా మనకి ఇస్తాడు. ఓకే పిల్లలు, కంఠస్థ వాక్యం చెప్తున్నాం. నా యొద్దకు వచ్చువారిని నేను ఎంత మాత్రమును బయటకి త్రోసివేయను. యోహాన్ సువార్త 6:37. ఒకసారి చెప్తారు పిల్లలు, నా యొద్దకు వచ్చువారిని నేను ఎంత మాత్రమును బయటకి త్రోసివేయను. ఓకే పిల్లలు, అర్థమైంది కదా? యోహాన్ సువార్త 6:37. ఓకే, నా యొద్దకు అంటే ఎవరు? ఏసయ్య యొద్దకు. ఏసయ్య యొద్దకు వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా ఏసయ్య ఎప్పుడు బయటకి త్రోసివేయలేదు పిల్లలు. కాబట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఏసయ్య మనకి ప్రతిదీ
ఇస్తాడు. ఎలా వెళ్ళగలం ఏసయ్య దగ్గరికి? మనం ప్రార్థన చేయటం ద్వారా ఏసయ్య దగ్గరికి వెళ్ళగలము. ప్రార్థన చేయటం ద్వారా ఏసయ్యతో మనం మాట్లాడగలము. వాక్యం చదువుతూ ఉంటే ఏసయ్య మనతో మాట్లాడతాడు. రోజు వాక్యం వింటూ ఉంటే ఏసయ్య మనతో మాట్లాడతాడు పిల్లలు. ఓకే, అర్థమైంది కదా? ఒకసారి చెప్పండి, నా యొద్దకు, ఫింగర్స్ తో చెప్పండి, నా యొద్దకు వచ్చువాణిని నేనెంత మాత్రమును బయటకి త్రోసివేయను. మళ్ళీ చెప్పండి, నా యొద్దకు వచ్చువాణిని నేనెంత మాత్రమును బయటకి త్రోసివేయను. నా యొద్దకు అంటే ఎవరు? ఏసయ్య. ఏసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఏసయ్య ఎప్పుడు నువ్వు వద్దు అనలేదు. ఓకేనా? మళ్ళీ చెప్పండి, నా యొద్దకు వచ్చువాణిని నేనెంత మాత్రమును బయటకి త్రోసివేయను. ఓకే పిల్లలు, యోహాను సువార్త 6:37 ఎలా ఏసయ్య దగ్గరికి వెళ్ళగలము? ప్రార్థన చేయడం ద్వారా ఏసయ్య దగ్గరికి మనము వెళ్ళగలం పిల్లలు. ఓకే పిల్లలు, మనం ప్రార్థన చేసుకుందాం. మరి ఏసయ్య, ఈరోజు నుంచి మనం ఏసయ్యని అడుగుతాం. ప్రార్థనలో ఎవరు కళ్ళు తెరవకూడదు, సరేనా? మనం ఏసయ్యతో మాట్లాడుతున్నాం కాబట్టి మధ్యలో కళ్ళు తెరవకూడదు. కళ్ళు తెరవమని చెప్పేది ఎవరు? సాతాను. కాబట్టి మనము కళ్ళు మూసుకొని ఏసయ్యతో ప్రార్థన చేద్దాం. ఏసయ్య, నీకు ఇష్టమైతే నన్ను నీ బిడ్డగా చేసుకో. ఏసయ్య, ఈ రోజు నుంచి నీ బిడ్డగా ఉంటాను. నా పాపాలన్నీ రక్తం చేత కడిగేసయ్యా. నీకు ఇక్కడ నుంచి నీకు ఇష్టమైన బిడ్డగా ఉంటాను. ప్రతిరోజు వాక్యం వినడానికి, ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయండి అని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకున్నాం. ఓకే పిల్ల, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల ప్రభువా, గొప్ప ఏసయ్య, మీకు వందనాలు ప్రభువా. చెప్పబడిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉన్నానా కుష్ట రోగిని మీరు బాగు చేశారు ప్రభువా. అయ్యా, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎవ్వరిని మీరు త్రోసివేయని దేవుడు ప్రభువా. అకుష్టలో విశ్వాసం కలుగు చేసింది మీరే ప్రభువు. ప్రభువా, మేము కూడా ప్రతిరోజు కూడా వాక్యం చదవడానికి, ప్రతిరోజు నీ వాక్యం వినడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలో నీకు ఇష్టానికి మేము లోబడే వారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రతి బిడ్డ చిన్న వయసులోనే నీ బిడ్డలుగా, అయ్యా నీ సొత్తుగా, నీ పరలోక రాజ్యానికి వారసులుగా ఉండడానికి సహాయం చేయండి. ముందున్న దినాల్లో నీ కొరకైన గొప్ప సాక్షులుగా ప్రతి బిడ్డ నిలబడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ అందరిని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభువా, ఈ కొద్ది విన్నపములు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు. Amen. Thank you, Akka. Thank you so much. Pillalu, lesson vinnara? Oh, very good. Okay. Manaki oka prayer request vachindi pillalu ippude. Prayer request entante, Nimmi Akka unnaru kada, Nimmi Akka vala cousin. Appudu man Sunday school lo join ayyevaru. Annie Akka, Alex Annayya. Gurtunnara evarikaina? యానీ అక్క, అలెక్స్ అన్నయ్య, రూతిన్ జాకి గుర్తున్నారంట, జాయల్ లిల్లీ గుర్తున్నారా? ఓకే, ఇంకెవరు గుర్తున్నారు? కల్పన ఆంటీ గుర్తుంది, వెరీ గుడ్. క్రిష్మ ఖ్యాతి గుర్తుంది, వెరీ గుడ్. అందరికి గుర్తుందన్నమాట. సో యానీ అక్క ఉంది కదా, యానీ అక్కకి బాగాలేదంట పిల్లలు. ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారంట. స్టమక్ లో చాలా పెయిన్ వస్తుందని హాస్పిటల్లో తీసుకెళ్ళారంట. హాస్పిటల్లో ఇక్కడ అడ్మిట్ అయినారు. అపెండిసిస్ అన్నారన్నమాట, సర్జరీ చేయాల్సి వస్తుందేమో అన్నారు. సో అక్క కొరకు మనం అందరం ప్రార్థన చేద్దామా? చేద్దామా? గుర్తుంది కదా యానీ అక్క, మంచి మంచి క్రియేటివ్ గా హోంవర్క్ చేసుకొని వచ్చేవారు కదా. మన మధ్యలో లత్తా అక్క ఉన్నారు. అక్క ఈ యొక్క విషయం కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఏకీభవించండి పిల్లలు. చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. ఏసయ్యతో అక్క ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కూడా ప్రార్థన చేసి యానీ అక్కని స్వస్థపరచండి ఏసయ్య, ఇప్పుడే ఈ క్షణమే స్వస్థపరచండి ఏసయ్య అని ప్రార్థన చేయాలి. ఓకేనా? అందరూ సహానా, కమాన్, కమింగ్ టు యువర్ పొజిషన్. లత అక్క ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వశక్తి మంతుడా,
సర్వోన్నతుడ పరిశుద్ధుడ మహిమగల తండ్రి ప్రభా, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నైనా ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు. ఏసయ్య గొప్ప దేవుడు, మహిమగల దేవుడు నైనా, మరి ఇదిగో తండ్రి అవసరతతో నీ సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి. మరి యాన్ని మరి ఈ విషయంలో మీ యొక్క సహాయం దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత ప్రభా మాకు స్వస్థత అని తెలియజేస్తున్నారు ప్రభా. మరి ఇదిగో తండ్రి మీరు చెప్పిన మాటను బట్టి మేము అడుగుచున్నాము నైనా. ఆయనకున్నటువంటి ఆ యొక్క బలహీనతను, ఆ యొక్క అస్వస్థతను తొలగించి మరి ఇదిగో ప్రభా సంపూర్ణ ఆరోగ్యమును ప్రభా మరి తనకు అనుగ్రహించండి. మరి ఆరోగ్యవంతురాలై మరి గృహంలో సంతోషంగా మరి ఇదిగో ప్రభా తను తన యొక్క కుటుంబస్తులతో మరి సమయాన్ని గడిపినట్లు మీ కృప అనుగ్రహించమని, ఇదిగో ప్రభా చక్కటి పాట అని చెప్పిన నీ బిడ్డను దీవించి ఆశీర్వదించమని, విన్న బిడ్డలను కార్యక్రమాలను నడిపిస్తున్న వారిని మరి ఇదిగో ప్రభా ఈ యొక్క క్లాస్కి అటెండ్ అయిన ప్రతి బిడ్డను కూడా ప్రభా దీవించండి, ఆశీర్వదించండి, ఆయురారోగ్యాలను దయచేయండి. ప్రత్యేక రీతిగా ఆయనని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఆ బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యము దయచేయమని యేసునామంలో మీకు తెలివనే పూర్వకంగా బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. పల్లోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పల్లోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. అందిన ఆహారం నీరు మాకు దయచేయము. ఆయన అపరాధం చేసిన వాడిని మేము క్షమించి ప్రకారం మా అపరాధం చేయించు. మా చోదరులకు దేకాకీని తప్పించు. ఇంకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైన స్వామి ఆమె. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు సన్నిధి సహవాసము శాంతి మనతో మన పిల్లలతో ఎప్పుడు తోడే ఉండను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఫర్ జాయినింగ్. ఓకే నాన్న, జాయ్. బాయ్ జ్యోతి.